సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి, సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలలో ఏప్రిల్ మొదటి వారం నుంచే 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతూ వస్తున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో అని భయపడిపోతున్నారు. కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, యాదాద్రి, జగిత్యాల, వనపర్తి, వరంగల్ జిల్లాలలో 45 డిగ్రీల ఎండ దాటడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. మరో 25 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు పలు జిల్లాలలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి రావద్దని సూచించింది. ఇప్పటికే పలు జిల్లాలలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వచ్చే 5 రోజులు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తేల్చింది. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే 5 నుంచి 7 డిగ్రీలు మించి ఉంటున్నాయి. అందుకే ఇంత ప్రమాదకరంగా ఎండలు ఉంటున్నాయి. శుక్రవారం ఏ జిల్లాలో చూసినా గత ఏడాదితో పోల్చితే 6 నుంచి 7 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదికలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకు 2 డిగ్రీలు పెరిగితేనే ప్రజలు అల్లాడిపోతున్నారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ ఎండ నుంచి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దని, వడదెబ్బకు గురి కావద్దని నిపుణులు సూచిస్తున్నారు. సో బీ కేర్ఫుల్. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.